హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ద్రోణ పుష్ప యొక్క మొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం మేము ఈ ఛానల్లో చాలా రకాల ఔషధ మొక్కల గురించి అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఉంటాం ఈరోజు ఈ వీడియోలో ద్రోణపుష్ యొక్క మొక్క అద్భుతమైన ఔషధ గుణాల గురించి మీకు చెప్తాను మీరు ద్రోణపుష్పి ఆకుల్ని నమిలినట్లయితే తులసి సుగంధం వస్తుంది వీటి ఆకుల వాసనను పీల్చినట్లయితే దగ్గు జలుబు తలనొప్పి వెంటనే తగ్గుతాయి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు పూస్తాయి అవి చిన్న చిన్నగా వైట్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఈ మొక్కను ఉపయోగించి దగ్గు జలుబు స్కిన్ ప్రాబ్లమ్స్ గజ్జి తామర దురద వంటి సమస్యలు దూరం చేసుకోవచ్చు ఒకవేళ మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే దాన్ని కూడా దూరం చేసుకోవచ్చు పాము కాటు వేసినా తేలు కాటు వేసినా దాన్ని వాడొచ్చు ఫ్రెండ్స్ దగ్గు జలుబు అయినట్లయితే వీటి ఆకుల రసాన్ని ఫైవ్ ఎంఎల్ తీసుకొని అంతే మోతాదులో తేనెను కలిపి తాగడం వల్ల దగ్గు జలుబు వెంటనే తగ్గుతుంది అలాగే దగ్గు కూడా తగ్గుతుంది నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే వీటి గింజలతో కషాయం చేసి తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది పది నుండి పదిహేను ఎంఎల్ రసాన్ని తాగినట్లయితే మీకు మంచి నిద్రపడుతుంది పాము కాటు వేసినట్లయితే ఈ చెట్టు యొక్క ఆకుల్ని దంచి వాటి రసాన్ని ముక్కులో వేసినట్లయితే పాము విషం దూరం అవుతుందండి తేలు కాటు వేసినట్లయితే వీటి ఆకులు దంచి కాటు వేసిన ప్లేస్లో రాసినట్లయితే మంచి లాభం కలుగుతుంది గజ్జి తామర దురద ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం వీటి ఆకుల్ని తెంపి మంచి వాటర్లో కడిగి దంచి ఆ రసాన్ని ఎక్కడైతే తామర గజ్జి దురద ఉంటుందో అక్కడ రాసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది వీటిని రెండు మూడు రోజులు రెగ్యులర్గా చేసినట్లయితే తామర గజ్జి దురద తగ్గుముఖం పడుతుంది చూశారు కదా ద్రోణపుష్పు యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి